నా పేరు భయ్య శంకర్. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా జేఏసీ అధ్యక్షుణ్ణి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి నెల 3వ శుక్రవారం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఈరోజు స్పెషల్ గ్రీవెన్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగులు అన్ని జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి కలెక్టరేట్లో ఎవరైతే డైలీ వేజు, ఎన్ఎంఆర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు రకరకాల పేరుతో ఈరోజు గత ప్రభుత్వాలు చేసినటువంటి ద్రోహానికి బలైపోయారు, ఎవరికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్తా ఉందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఈ రకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈలోగా ఏదైతే రెగ్యులర్ చేసేలోగా వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రీవెన్స్కి ఈ జిల్లాలో నలుమూలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్, డైలీ వేజు, ఎన్ఎంఆర్, ఆయుష్ శాఖ, మెడికల్ హెల్త్, సర్వశిక్ష అభియాను, పంచాయతీ, ఎన్ఆర్జిఎస్, 104, 108 ఇలా చెప్పుకుంటూ పోతే 300 రకాల ఉద్యోగులు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిద్ధంగా ఉన్నారు. అయితే అవుట్సోర్సింగ్ విధానం అనేది ఒక పెద్ద ద్రోహం. అంటే ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ ఇచ్చేసి వీళ్ళ జీతాన్ని కట్ చేసుకొని ఇస్తారు. ఈ అవుట్సోర్సింగ్ విధానం అని రద్దు చేయాలి. వీళ్ళందరినీ కూడా అర్హతలు ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈలోగా 1 నెల రోజులే ఈరోజు కంటిన్యూషన్ ఆర్డర్ ఇచ్చారు. అంటే నెల రోజుల్లో మరి అందరినీ రెగ్యులర్ చేస్తారా, మళ్ళీ నెల రోజుల్లో తీసేస్తారని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కొంత ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళన అందరికీ చెక్ పెట్టేలాగా మంత్రివర్గ ఉపసంఘానికి గడువు అనేది, స్పెషల్గా గడువు అనేది ఏమి లేదు. అయితే గడువు ఖచ్చితంగా ఒక నిర్ణీత గడువులో 1 నెల రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసి ఏదైతే అర్హతలు ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీతో అధికారంలో ఉన్న గవర్నమెంట్ రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2/94 యాక్ట్ ఏదైతే ఉందో ఇది అసెంబ్లీ తీర్మానం చేసి ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2/94 యాక్ట్ను రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఆదుకొని వీళ్ళందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, లేదంటే భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.